अलागे राजाम निंची శేఖరా శేఖరా నువ్వే కదా నడుచుకుంటొచ్చు హైదరాబాద్ నడుచుకుంటొచ్చా ఎందుకు నడుచుకొని వస్తాడు చూడండి నేను రాజాంకి వచ్చినప్పుడు గుర్తొస్తా ఉంది ఇసుక వేస్తే రాలనంత జనం ఇసుక అంటే నేను ఆశ్చర్యపోయాను అంటే ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడి చూడడానికి వస్తారా అని నిజంగా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నా మీద పెద్ద గొప్ప ఆశలే ఉండవు నాకు ఒక వ్యక్తిని చూడడానికి ఇంత జనం ఉంటారా అంటే మీరు నా భావన ఏమిటో నేను చాలామంది చూడటానికి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే నేను మీలాగా వ్యక్తిని చూస్తూ ఉంటాను ఇంతమంది ఉన్నారా ఇతనికి కానీ ఇంతమంది ఉండి అతను ఎందుకు గెలవలేదని కూడా ఓడిపోయినప్పుడు ఆలోచిస్తాను ఒక నిమిషం ఇలా అరిస్తే మారమ్మా నిజంగా చెప్తాను దానికోసం మీటింగ్ అది లేదు నువ్వు వల్ల తప్పేం లేదు కానీ కేవలం స్లోగన్స్ వల్ల మార్పులు రావు పోరాటాలు చేస్తేనే మార్పులు వస్తాయి పోరాటాలు ఎలా చేయాలి ఎవరి కాళ్ళు విడివిడిగా కూర్చుంటే కుదరదు మనందరం ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక రూల్స్ ఉండాలి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే బాబు నెట్టుకోకండి ఒక జనకెళ్ళండి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే వారి ఎలా పనిచేయాలంటే ఇందాక విజయనగరం మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాం బాధ్యత నేను కొంతమంది నాయకత్వానికి నాయకులను చేస్తాను ఉదాహరణ దాసరి రాజుకి బాధ్యత చెప్పాను చైతన్యకి కానీ రామ్మోహన్కి కానీ సర్వేశ్వరరావు గారికి కానీ ఇక్కడ నాయకులందరికీ పేరు పేరు వాళ్ళు మీకంటే ఎక్కువ అని కాదు మీకంటే ఒక అడుగు ముందు ఉంటారు దేనికంటే కష్టం వచ్చినప్పుడు మీకు తగిలే దెబ్బను ముందు వాళ్ళు తీసుకొని మీకు జాగ్రత్త చెప్పడానికి అందుకు ముందు ఉంటారు మీకంటే పైన కూర్చున్నారంటే అంటే ఎక్కువ అని కాదు మీరు తక్కువ అని కాదు వాళ్ళు పైన కూర్చుంటే ఆ మూలను కూర్చున్నా నాకు కష్టం వచ్చిందంటే వినటానికి అందుకని పైన కూర్చోవడం తప్ప ఇది అహంకారంతో పైకి కూర్చోవడం కాదు అందుకని లీడర్షిప్ ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది ముందు వెనకాల వచ్చేవాళ్ళని కాపు కాసుకో కాపు ఈ మందిని తీసుకొచ్చి నా ముందు హడావిడి చేస్తే నేను వాళ్ళ నాయకుడుకోను క్షేత్రస్థాయిలో 10 మందిని మార్చగలిగేవాడే నాకు నాయకుడు తప్ప 1000 మందిని తీసుకొచ్చి నాకు శాలువా కప్పి పవనన్న జిందాబాద్ అంటే నమ్మే అంత వ్యక్తిని కాదు అంత అమాయకుని కాదు అంత అవివేకిని కూడా కాదు 10 మందిని మార్చగలిగే ఒక్కడుంటే చాలు వాడు నా నాయకుడు ఆ వ్యక్తికి నేను చాలా అమితమైన గౌరవిస్తాను హడావిడి చేసేవాళ్ళకి నేను కాదన్న వింటాను సరదాగా నవ్వుతాను కానీ అది నిజం అనుకోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.